హలో, యా గైస్, సో క్లాసెస్ నేనే రికార్డ్ చేస్తాను. యా గుడ్ ఈవినింగ్. దయచేసి రికార్డింగ్ మీద ఎవరు ప్రెస్ చేయొద్దండి. నిన్న ఎవరు రికార్డింగ్ ఆఫ్ చేశారు? ఓకే, సో క్లాసెస్ నేనే రికార్డ్ చేస్తాను. ఎవరు కూడా క్లాసెస్ రికార్డింగ్ సైడ్కి వెళ్ళకండి. ఓకే, సో డన్. నిన్న మనం బిల్ వైజ్ ఎలా చేయాలనేది, సో నేను నిన్న ఒక లింక్ షేర్ చేశాను, అది ఒకసారి చూడండి. ఓకే, అది ఎందుకంటే ఒక 7 నిమిషాలతో అది వీడియో కట్ అయిపోయింది, ఎవరో నిన్న కట్ చేశారు. ఓకే డన్, ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్ షేర్ చేశాను, దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వచ్చు. ఓకే, సో టుడే వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ప్రాబ్లం నెంబర్ 10, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం వీటిని మనం యూజ్ చేస్తాం అని మనం చూసుకుంటే, ఇప్పుడు ఒక కంపెనీ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ బిజినెస్కి క్యాపిటల్ కావాలి. ఇక్కడ కైలాస్, దివ్య అనే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. సో వారు కైలాస్ ఫైనాన్స్ కంపెనీ అనే బిజినెస్కి అమౌంట్ అప్పుగా ఇవ్వడం జరిగింది. సో అప్పుగా ఇచ్చేటప్పుడు ఎవరు ఎంత పర్సంటేజ్కి ఇచ్చారు? కైలాస్ ఏమో 5%కి ఇచ్చాడు, దివ్య ఏమో 10% పెట్టి బిజినెస్కి అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో బిజినెస్ కంపల్సరీగా ఓనర్స్కైనా ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిందే కంపల్సరీగా. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోవంగా యాడ్ చేయంగా తీసుకోవంగా ఫైనాన్షియల్ ఫైనల్గా బిజినెస్ ఏ ఓనర్కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకు ఏ క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాం, ఇండియాదా అమెరికాదా? సో ఇండియాది ఫాలో అయితే April to 31st March ఉంటుంది, అది అమెరికాది అయితే January to December ఉంటుంది. లేదు క్యాలెండర్ మంత్ ఫాలో అవుతున్నామా, లేదంటే క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నామా, లేదంటే 365 డేస్ ఫాలో అవుతున్నామా? మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూస్తే, ఎవరికైనా మీరు కూడా మీరు పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకి ఇస్తారు కదా ఇంట్రెస్ట్ అనేది, సండేస్ పండగలకు ఏమైనా మీరు వంటి వడ్డీ అనేది కలెక్ట్ చేయకుండా ఉంటారా? అలాంటివి ఏమి ఉండవు. 365 డేస్ మనం కలెక్ట్ చేస్తాం కంపల్సరిగా. ఓకే, ఇంట్రెస్ట్ని అలా 365 డేస్ తీసుకోవాలా అనేది మనకి ఇక్కడ షో చేస్తుంది. ఓకే, సో అది ఇక్కడ మా మ్యూట్లో పెట్టుకోండి, చూడండి స్టార్టింగ్లో మా మ్యూట్లో పెట్టుకోండి ఎవరో. సో స్టార్టింగ్లో నేను అందరికీ కాల్ చేస్తాను, కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయకపోయారనుకోండి, ఓకే, కాల్ చేసినప్పుడు లింక్ చేయకపోతే మళ్ళీ మీకు కాల్ రాదు. నేను ఒక్కొక్కరికి 3-4 సార్లు నేను రింగ్ చేస్తాను, ఆ రింగ్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయలేకపోతే క్లాస్లోకి రాలేరు. 8:10కి 8:15కి అలా రాలేరు క్లాస్కి. ఓకేనా, స్టార్టింగ్లోనే మీరు వచ్చేసేయాలి. నేను రింగ్ చేసినప్పుడే మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా క్లాస్లోకి వచ్చేస్తారు. సో ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలనేది చూద్దాం. సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ అనేది 365 డేస్కే కలెక్ట్ చేస్తారండి, గుర్తుపెట్టుకోవాలి. 365 డేస్ కంటే కలెక్ట్ చేయకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఓకేనా, ఒక నెలలో 30 రోజులు ఉంటాయి, ఒక నెలలో 31 రోజులు ఉంటాయి, ఒక నెలలో 28 రోజులు కూడా ఉంటాయి. సో అలా కూడా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, సో డన్. ఈ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలని చూద్దాం. ఇక్కడ ఓనర్స్కే బిజినెస్ ఏ విధంగా ఇంట్రెస్ట్ ఇస్తుంది అనేది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లంలో మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇస్తుంది, అవుటర్స్ ఏ విధంగా మనకు పే చేస్తారు అనేది నెక్స్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను, స్క్రీన్ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. ప్రాబ్లం మీదే ఉంటుంది, చూసుకోండి ఒకసారి. సరే, కనబడుతుంది కదా, నీకు మాత్రం వినిపించలేదు అంటే సంథింగ్ నీ సైడ్ నుంచి ప్రాబ్లం. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఓకే, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. కంట్రోల్ ఏ సేవ్ చేయండి, డైరెక్ట్ స్క్రీన్ అంతా సేవ్ అయిపోతుంది. సో మనకు కావాల్సిన ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ. నిన్నటి ప్రాబ్లంలో బిల్ వైజ్ చేసుకున్నాం, ఈరోజు ప్రాబ్లంలో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. బిల్ వైజ్ నో పెట్టండి, ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. మీరు రిమైనింగ్ అన్ని నో పెట్టండి, నో నీడ్. సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్గా వచ్చేస్తాయి. ఓకే,
సో క్రియేటివ్ లైక్ వెళ్ళండి, లెడ్జర్స్ లైక్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏముంది మనకి, కైలాస్ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడైతే మీరు F11లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆ ఆప్షన్ ఇటు వస్తుంది, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇది ఎస్ పెట్టండి. పర్సంటేజ్ అంతా ఇక్కడ 5%. ఇక్కడ అడుగుతుంది ఈచ్ మంత్ 30 డేసా, ఈచ్ మంత్ 30 డేసా, లేదంటే 365 డేసా, క్యాలెండర్ మంతా, క్యాలెండర్ ఇయర్ అని మనం 365 డేస్ తీసుకోవాలి ఆల్ బ్యాలెన్సెస్. తర్వాత దివ్య క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ 10%, 365 డేస్. ఈ రెండింటికి మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇవ్వాలి, ఇంక రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సేవ్ చేయండి నార్మల్. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ కంట్రోల్ ఇయర్. ఓకే, తర్వాత ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. నెక్స్ట్ ఓచర్స్లోకి వెళ్ళండి. ప్రతిరోజు మనం డేట్ మార్చాలి కంపల్సరీ ఇంట్రెస్ట్లో. F2 డేట్ ఇవ్వండి 1/4. సో ఫస్ట్ ఎవరు, కైలాస్ క్యాపిటల్. అమౌంట్ ఎంత, 8 లాక్స్. తర్వాత మళ్ళీ రిసిప్టే డేట్ మార్చండి 1/5. మళ్ళీ కైలాస్ అమౌంట్ యాడ్ చేశాడు 3 లాక్స్. ముందు 8 లాక్స్ ఉంది, ఇప్పుడు 3 లాక్స్ యాడ్ చేస్తే 11 లాక్స్ వస్తుంది. ఓకే, కైలాస్ క్యాపిటల్ బిజినెస్లో 11 లాక్స్ పెట్టాడు. తర్వాత మళ్ళీ రిసిప్టే దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ 4 లాక్స్, ఇది కూడా రిసిప్టే 1/6. దివ్య అమౌంట్ ఎంత, 4 లాక్స్. ముందు క్యాష్ ఎంత ఉంది, 11 లాక్స్ ఉంది. ఇప్పుడు క్యాష్ 4 లాక్స్ యాడ్ అవుతే మళ్ళీ 15 లాక్స్ వచ్చేస్తుంది క్యాష్. తర్వాత మళ్ళీ 1/6 విత్డ్రా తీసుకోవాలి, పేమెంట్ డేట్ 1/6 కైలాస్. సో అమౌంట్ ఎంత, 2 లాక్స్ విత్డ్రా చేసుకుంటున్నాడు. 11 లాక్స్లో 2 లాక్స్ విత్డ్రా చేసుకుంటున్నాడు కైలాస్. ఇంకా కైలాస్ది బిజినెస్లో 9 లాక్స్ ఉంటుంది, క్యాష్లో 15 లక్షలు ఉంది కదా, 2 లక్షలు తగ్గిపోతే 13 లక్షలు వస్తుంది. తర్వాత దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 లాక్ రెసిప్ట్ 1/7, 4 లాక్స్ ఉంది. ఇప్పుడు 1 లాక్ యాడ్ అవుతే 5 లాక్స్ అవుతుంది, మళ్ళీ క్యాష్ బ్యాలెన్స్ 1 లాక్ పెరుగుతుంది, 13 నుంచి 14 వస్తుంది. తర్వాత దివ్య మళ్ళీ విత్డ్రా చేస్తుంది 1/8, 1 లాక్. తర్వాత 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 లాక్స్ రిసిప్ట్. తర్వాత 2/9 దివ్య యాడ్స్ 6 లాక్స్. తర్వాత 1/10 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 3 లాక్స్. ఎంత, 3 లాక్స్. తర్వాత దివ్య యాడ్స్ 1 లాక్, 1/11 రిసిప్ట్. తర్వాత 1/12 విత్డ్రా ఫ్రమ్ కంపెనీ పేమెంట్. దివ్య 2 లాక్స్. తర్వాత మళ్ళీ విత్డ్రానే పేమెంట్ 31/3, 1 లాక్.
మళ్ళీ పేమెంట్ సో 1 1 రెంట్ సో 25,000 మళ్ళీ డెబిట్ చేయండి ఎలక్ట్రిసిటీ బిల్ 8,000 మళ్ళీ డెబిట్ చేయండి టెలీ బిల్ 5,000 క్యాష్ తర్వాత రిసిప్ట్ 1 2 కమిషన్ రిసీవ్డ్ 45,000 ఇలా ఎంట్రీస్ అనేది మనం కరెక్ట్గా పోస్ట్ చేయాలి. ఓకే ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే మనం చేసిన ఎంట్రీస్ అన్నీ ఇక్కడ షో చేస్తాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్తే మనకి 40,000లో 38,000 వెళ్తే నెట్ ప్రాఫిట్ మనకి 7,000 వస్తుంది. ఓకే సో తర్వాత డాష్ బోర్డ్లో వెళ్తే మనకి కరెంట్ అసెట్స్ తర్వాత ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ నెట్ ప్రాఫిట్ షో చేస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ లెక్చర్. సో ఇక్కడ మనకి కైలాస్ ఇంట్రెస్ట్ దివ్య ఇంట్రెస్ట్ కైలాస్ క్యాపిటల్ ఓపెన్ చేస్తే ఇక్కడ 44,589.05 వచ్చింది. మరి ఇక్కడ బుక్లో 44.479 ఓకే ఒక 100 రూపీస్ మనకి లేటెస్ట్ వర్షన్లో ఎక్స్ట్రా చూపిస్తుంది. ట్యాలీ ప్రైమ్ 2.1 వరకు మనకు మెటీరియల్ ఉన్న అమౌంటే షో చేసేది, లేటెస్ట్ వర్షన్లో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా షో చేస్తుంది, బట్ రియల్ టైంలో సేమ్ ఉంటుంది. ఓకే అక్కడ మీరు రాసుకోండి కావాలంటే పెన్సిల్తో ఇది వస్తుంది, ఈ అమౌంట్ వస్తుంది. తర్వాత దివ్య క్యాపిటల్ ఇక్కడ సో 66,109 వచ్చింది, ఇక్కడ 68,000. ఓకే సో ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ అనిపించింది అనుకుంటే ఇక్కడే ఓపెన్ చేసి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామనుకోండి, ఎక్కడ మనం మిస్టేక్ చేసామనేది ఇక్కడ షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చూడండి. ఫస్ట్ 1 ఏప్రిల్ ఇది దివ్యాది కదా, 1 ఏప్రిల్ ఉందా, దివ్య వచ్చేసి 1 లాక్ ఇది రిసిప్ట్ కదా, 1 7 ఉంది ఇక్కడ 1 ఏప్రిల్ ఇచ్చాం డేట్ ఇవ్వాలి 1 7 కంట్రోల్ ఏ సేవ్ ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది, అంటే డేట్ మిస్ మ్యాచ్ ఇచ్చాను 2,000 ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు చూడండి 66,356 వచ్చింది, మనకి బుక్లో 66,109 ఉంది, అంటే 200 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. ఓకే ఇది మీరు రాసుకోండి పెన్సిల్తో, దీంట్లో మాత్రమే ఈ ప్రాబ్లంలో మాత్రమే ఓకే రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి. ఇది నేను ఒకసారి అప్డేట్ చేస్తాను బుక్లో, లేటెస్ట్ వర్షన్లో ఒక 100 రూపీస్ 200 రూపీస్ పెరిగింది. ఓకే ఇలామా ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది ఈ విధంగా మనం చేస్తాం. అంటే తన ఓనర్సే తన బిజినెస్కి సమ్ పర్సంటేజ్కి బిజినెస్లో అమౌంట్ పెట్టినప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్లో డబ్బులు యాడ్ చేయంగా తీసుకోవంగా యాడ్ చేయంగా తీసుకోవంగా ఫైనల్గా బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్తో ఇచ్చాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఓనర్సే తన బిజినెస్లో సమ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. కానీ నెక్స్ట్ ప్రాబ్లంలో మీరు చూస్తే మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చారు, అంటే ఇక్కడ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ రాదు. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జర్స్లోకి వెళ్ళండి, ప్రాబ్లం నెంబర్ 11 ఇక్కడ మీరు లాస్ట్లో చూస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ టు గుణా ట్రేడర్స్, ఇంట్రెస్ట్ ఛార్జెస్ టు పల్లవి ట్రేడర్స్ 15%, 20%. అక్కడ ఏంటి, మన బిజినెస్ వాళ్ళకు లోన్ ఇచ్చింది, క్యాపిటల్కి లేదు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ అని తీసుకున్నాను అనుకోండి, క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ ఈ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది దీనికి ఇవ్వకూడదు మనం, ఇది నార్మల్గా ఇచ్చేయాలి. 3 లెడ్జర్స్ ఉంటాయి, 1 గుణా ట్రేడర్స్, ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దీనికి ఇవ్వాలి, దీనికి మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఇవ్వాలి. ఎస్ ఇవ్వండి, పర్సంటేజ్ ఎంత, గుణాది 15%, 365 డేస్ ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ పల్లవి, ఎస్ ఎంత, 20%, 365 డేస్. ఈ విధంగా ఈ రెండింటికి మనము ఛార్జెస్ పే చేయాలి. జస్ట్ నేను దీంట్లోనే చూపిస్తున్నాను, మీరు నెక్స్ట్ ప్రాబ్లంలో క్రియేట్ చేసి చేయండి. ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్,
నార్మల్గా తీసుకుంటారు. అమౌంట్ ఎంత ఇక్కడ? 40 లాక్స్. నార్మల్గా తీసుకుంటారు 1/4 డేట్లో. తర్వాత 2/4 పేమెంట్ తీసుకోండి. ఎవరికి ఇస్తున్నాం ఇక్కడ? గుణా ట్రేడర్స్. 1,50,000. మళ్ళీ డెబిట్ చేయండి. పల్లవి ట్రేడర్స్. 3 లాక్స్. రెండు ఒకే డేట్లో కాబట్టి రెండు ఒకటి దానిలో ఇస్తున్నాను క్యాష్. సో 2, 3 రెండు ఇస్తున్నాను. 2, 4, 2, 4 కదా. గుణాకేమో 1,50,000, పల్లవి అయితే 3 లాక్స్ మనం ఇచ్చాం, వాళ్ళకి లోన్ ఇచ్చాం. వాళ్ళకి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మంత్లీ మనకు డబ్బులు పే చేయాలి. వాళ్ళు మనకు పే చేస్తున్నారంటే మనకి ఇన్కమ్. ఆడ పేడ్ ఉందని మనం పే చేసినట్టు కాదు, వాళ్ళు మనకు పే చేసినట్టు. అంటే ఇంకా రిమైనింగ్ అన్ని రిసిప్ట్ తీసుకోవాలి. 4 నుంచి 14 నెంబర్ వరకు అన్ని రిసిప్ట్ తీసుకోవాలి. డేట్ మార్చుకుంటూ 1/5 పల్లవి. అమౌంట్ ఎంత? 50,000. ఇలా మళ్ళీ డేట్ మార్చుకోవాలి. 2/5 గుణా ట్రేడర్స్. 30,000. అన్ని రిసిప్ట్ తీసుకోవాలి. అన్ని రిసిప్ట్ తీసుకొని ఇప్పుడు ఏ విధంగా మీరు చూసారో అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ బోర్డ్ డెబ్టర్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తారు, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్తారు, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు చూడాలంటే పర్టికల్ లెడ్జర్ వైజ్ అయినా చూసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్లోకి వెళ్తారు. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వండి. ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే గుణా ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అదే లాస్ట్లో మీకు చూపించడం వాట్ ఈస్ ద లెజర్ బ్యాలెన్స్ ఆఫ్ ది డెబ్టర్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్. కింద చూడండి, గుణా ట్రేడర్స్ 5,000, పల్లవి బ్యాలెన్స్ 1,20,000. ఓకే, ఇవి మీరు మొత్తం చేసిన తర్వాత వస్తుంది, చేసిన తర్వాత మీకు క్లియర్గా ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే దాన్ని మనం చేయాల్సి వస్తుంది. ప్రాబ్లంలో ఓనర్సే తన బిజినెస్లో అమౌంట్ పెడితే ఎలా అనేది, సెకండ్ ప్రాబ్లంలో మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్మా? ఏమైనా డౌట్ ఉందా ఎనీవన్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్లో? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఎస్ సార్. యా, డన్.